మా ఛానల్ తెలుగు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం షిరిడిలో రూమ్ బుకింగ్ అలాగే దర్శనము అలాగే హారతికి సంబంధించి మనం టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. అందుకంటే ముందు మా ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ముందుగా మనం షిరిడీకి సంబంధించి ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళాలి. దాంట్లో online.sai.org.in ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా మనం దీంట్లో ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం ముందుగా కంప్లీట్ చేసుకోవాలి. మనం ఈ సైట్ని కనుక మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రిజిస్ట్రేషన్ అనే ఆప్షను. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మీ యొక్క పేరు, ఆ తర్వాత లాస్ట్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు జెండర్ మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేలు, ఆ తర్వాత మీరు ఐడి ప్రూఫ్ సంబంధించి మీ దగ్గర ఏది ఇక్కడ చూపించే వాటిలో ఏది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ ఐడి ప్రూఫ్ యొక్క నంబరు, మీ యొక్క మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ క్రియేషన్లో మాత్రం కంపల్సరిగా క్యాల్కులేటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్, అలాగే నెంబర్లు కూడా ఉండాలన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి మీరు కంటిన్యూ కనుక క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో మీకు అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నేను నా యొక్క డీటెయిల్స్తో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసాను కాబట్టి మీకు జస్ట్ రిజిస్ట్రేషన్ పార్ట్ మాత్రం చూపిస్తున్నాను. దాని తర్వాత నేను హోమ్ పేజ్కి వెళ్తున్నాను. హోమ్ పేజ్లో నేను లాగిన్ అవుతున్నాను అన్నమాట. తర్వాత పక్కన ఉన్న క్యాప్చా కోడ్ అక్కడ ఎలా ఉంటే అలా ఎంటర్ చేసేయండి. లాగిన్. సో మన ఆన్లైన్ సాయి డాట్ ఓఆర్జి డాట్ ఇన్ వెబ్సైట్లో లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత మీకు పైన కనిపిస్తుంది చూడండి, హోము, దర్శన్, ఆరతి, పూజ, అకామిడేషను, డొనేషను, మెంబర్షిప్, పబ్లికేషన్స్ ఇలా మీకు కనిపిస్తున్నాయి. మీకు దీంట్లో దర్శనం కావాలంటే దర్శనం మీద క్లిక్ చేసినట్టయితే మీ ఇక్కడ కోవిడ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి చదువుకొని అగ్రీ చేయండి. ఆ తర్వాత మీరు చూస్తే మీకు ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. దర్శనం అనేది మీకు ఎప్పుడు కావాలి, ఏ డేట్ కావాలంటే మనకు ఒక నెలకు మాత్రమే, అంటే చూడండి ఒక నెలకు మాత్రమే ఇక్కడ దర్శనం అనేది ఓపెన్ చేసి ఉంటుంది. మీకు ఏ రోజున దర్శనం కావాలో ఆ రోజు దర్శనం సెలెక్ట్ చేసుకుంటే మీరు పక్కన టైమింగ్స్ అడుగుతుంది. మీకు ఏ టైం కావాలో ఆ టైం సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే ఆ తర్వాత మీకు దానికి సంబంధించిన అమౌంట్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. యాడ్ టు వాట్ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ప్రొసీడ్ టు పే అంటే మీరు దీనికి సంబంధించిన ఆ 200 అమౌంట్ అనేది పే చేసేస్తే మీకు దర్శనం సంబంధించిన ఇది ఇక్కడ బుక్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆరతి, సేమ్ ఆరతి కూడా యాస్టేజ్ అంటే మీకు ఏ డేట్లో మీకు కావాలి, ఏ డేట్ అవైలబుల్గా ఉందో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీకు ఎక్కడ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే మీ ఇక్కడ టైప్ మీకు కనిపించే వాటిలో మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎంతమంది మేల్స్, ఎంతమంది ఫిమేల్స్, ఎంతమంది అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అమౌంట్ కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత పూజ, సేమ్ ఇక్కడ మీకు పూజ మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఏ డేట్ కావాలో ఆ డేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో అకామిడేషన్, అకామిడేషన్లో సరికి మీకు ఎన్ని రోజులు కావాలి, ఒక రోజా, 2 రోజుల, తర్వాత
చెక్ఇన్ డేట్ మీరు రూమ్లో అనేది ఎప్పుడు తీసుకుంటారు. నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కరెక్ట్గా చూపిస్తుంది చూడండి. ఒక నెలకు మాత్రం మనకి అకామిడేషన్ సంబంధించి ఓపెన్ అయి ఉన్నాయి. మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చెక్ఇన్ మీరు రూమ్లోకి అనేది చెక్ఇన్ అంటే మీరు ఎంట్రీ అనేది ఎప్పుడు అవుతారు అనే దాని గురించి మీకు అడుగుతుంది. మీరు మీకు అంటే మీకు ట్రైన్ మీరు ట్రైన్లో బుక్ చేసుకున్నారు కానీ మీ ట్రావెల్ని బట్టి మీరు ఏ టైంలో చెక్ఇన్ అవుతారో ఆ టైం అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చెక్ఇన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరిగింది. ఒకసారి చదువుకొని ఎస్ క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ రూమ్స్ ఒకటి, దీంట్లో వచ్చేసరికి మీరు మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెర్చ్ క్లిక్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ కేటగిరీలో మీకు ఏసీ కావాలా, కేటగిరీలో ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా, అలాగే లొకేషన్. ఈ లొకేషన్స్ అన్నీ కూడా మీకు ఈ సాయిబాబా టెంపుల్ సంబంధించి అరౌండ్ 1 కిలోమీటర్ అరౌండ్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు కావాల్సింది ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. మీకు 200లో కావాలంటే మాత్రం సాయి భక్తి నివాస్, అదే కాదు ఇంకా వేరేది కావాలనుకుంటే ఇక్కడ మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. మీరు పూర్తి డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ యొక్క ఏజ్, మీ యొక్క అంటే మీ యొక్క ఐడి ప్రూఫ్, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఐడి ప్రూఫ్ అనేది మీ నంబర్ ఇచ్చేసేసి మీ ఐడి ప్రూఫ్, ఆ తర్వాత రిలేషను, పూర్తి వివరాలు అనేది మీరు ఎంతమంది ఉంటే అంతమందిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నారు సాయి ఆశ్రమ భక్తి నివాస్. నేను 250 సెలెక్ట్ చేశాను. ఇక్కడ యాడ్ టు వాచ్ లిస్ట్ ఇక్కడ మీరు యాడ్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాడ్ అవడం జరుగుతుంది. అంటే నేను ఇక్కడ 2 రోజులు సెలెక్ట్ చేశాను కాబట్టి పైన నాకు 500 రూపాయలు చూపిస్తుంది. ప్రొసీడ్ టు పే. ఇక్కడ మీరు మీకు సంబంధించిన మీకు ఏదో ఒక గేట్వే పేమెంట్ గేట్వే ఏదో ఒకటి తీసుకోండి. మేక్ పేమెంట్ అనగానే ఆ పేమెంట్ గేట్వేకి సంబంధించి అక్కడికి పేమెంట్ గేట్వేకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ పేమెంట్ ఆప్షన్ తీసుకొని మీరు అమౌంట్ కనుక పే చేసినట్లయితే మీ యొక్క రూమ్ బుకింగ్ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ నెంబర్ సక్సెస్ఫుల్గా బుక్ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ చెప్పేసి మీరు ఫిక్స్ చేసినట్లయితే మీరు ఏది అంటే మీరు తీసుకున్నది దర్శనమా, అకామిడేషనా, డొనేషనా, మెంబర్షిప్పా అనేది మీరు ఏది ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను అకామిడేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు సక్సెస్ఫుల్గా కనుక బుక్ చేసినట్లయితే మీ యొక్క లాస్ట్లో రిసిప్ట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు బుక్ చేసుకున్నది
మీరు ఇక్కడ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అన్నమాట. సో రిసిప్ట్ అనేది ఇలా జనరేట్ అవడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.